ఉన్నత చదువులు పూర్తి చేయడానికి అమెరికా దేశం వెళ్లిన వేములవాడ పట్టణానికి చెందిన ఓ యువకుడు అక్కడ జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందడం పట్టణంలో విషాదాన్ని నింపింది. గంపెడు ఆశలతో విదేశాలకు వెళ్లిన కన్న కొడుకు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన కంటె మల్లయ్య, స్వరూప దంపతుల కుమారుడు అయిన 26 సంవత్సరాల యశ్వంత్ 10 నెలల క్రితం అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న ఓ యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు వెళ్లాడు. ఆదివారం రోజున సెలవు దినం కావడం వల్ల స్నేహితులతో కలిసి సమీపంలోని సముద్ర దీవులలో పడవ విహారం చేసే సమయంలో జరిగిన ప్రమాదంలో యశ్వంత్ ఈత రాకపోవడం వల్ల భారీ అలల ప్రభావంతో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అక్కడి కోస్ట్ గార్డ్ పోలీసులు 12 మంది విద్యార్థులను కాపాడినప్పటికీ యశ్వంత్ సముద్రంలో మునిగిపోయి మృతి చెందాడు. మృతుడి తండ్రి మల్లయ్య చందర్తి మండలంలోని సనుగుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు అయిన మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు, ఆది శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, జడల శ్రీనివాస్ తదితరులతో పాటు పలువురు ఉపాధ్యాయులు మల్లయ్య కుటుంబాన్ని ఓదార్చారు. మృతి చెందిన యశ్వంత్ పార్థివ దేహం రావడానికి కొంత సమయం పడుతుందని సమాచారం. నాచు తాతయ్య కాదు, నాచు తాతయ్య.